పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాంగణంలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ అకాడమీ కాంప్లెక్స్ ను బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు వారణాసి రామ్మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ నీట్ కూడా మిగిలిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్ట్రక్చర్ తో పోలిస్తే సమానంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా విద్య విశాఖ ప్రణాళికల్లో కూడా ఏపీ నెట్ ముందంజలో ఉండాలని తెలుగువాడిగా ఆకాంక్షించారు. మొట్టమొదటిసారిగా ఏపీ నీట్ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంగణం బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సంతృప్తిగా ఉందని, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రాంగణం కన్నుల విందుగా ఉందని, విద్యార్థులు విద్యను అభ్యసించడానికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనబడుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం. ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎన్ఐటి ఇది. 5-6 సంవత్సరాలుగా ఈ ఎన్ఐటి ఇక్కడ నడుస్తున్నది. నేను ఇస్తాను మొదటిసారి నేను ఈ క్యాంపస్కి వచ్చాను. ఈరోజు ఒక అకాడమిక్ బ్లాక్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గారితో కలిసి ఈ అకాడమిక్ బ్లాక్ ప్రారంభోత్సవానికి వచ్చాను. మన అంటే నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని అయినందువల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఐటి రావడము మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక మంచి అదృష్టం అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా దీన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ గారి కృషి ఇప్పుడే నాకు తెలిసింది. ఈ భూమి అంతా ఇప్పించడంలోనూ దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ప్రముఖమైన పాత్ర వహించారని.